కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ శివారులో ఉన్న శ్రీ రుగులమ్మ తల్లి అమ్మవారిని పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చలపాటి చంద్ర మాట్లాడుతూ అమ్మవారిని నమ్ముకుని ప్రత్యేక పూజలు చేసేవారికి తప్పకుండా అమ్మవారు కొలువే ఉంటారని అన్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం 13 సంవత్సరాల నుండి అన్నప్రసాదాలు వచ్చిన భక్తులకు వైభవంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అమ్మవారిని నమ్మినచో అన్ని తొలగిపోతాయని ఆయన అన్నారు. అలాగే ఈ సంవత్సరం వర్షాలు అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడాలని ప్రతి రైతు చిరునవ్వుతో ఉండాలని ఆయన అన్నారు. చంద్రాకు శివాకి ఆరోగ్యంగా ఉండాలని మొక్కుబడి మొక్కున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఆమె మొక్కుబడి చెల్లించుకున్నారు. మేమంత సంతోషంగా పోంచేసి దేవాన్ని దర్శించుకుని లేక నాగేంద్ర బిర్యానీ బాగుంది, సూపర్గా ఉంది. జబ్బు లేదు కదా మంచి చెప్తున్నా.